టాలీవుడ్ టికెట్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం టాలీవుడ్ టికెట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నందమూరి బాలకృష్ణకు జుట్టు సమస్య ఉన్న సంగతి మనకందరికీ తెలిసిందే. అందుకే ఆయన తన సినిమాలలో విగ్ వాడుతూ ఉంటాడు. అయితే ఒక్కొక్కసారి విగ్ సెట్ కాకపోతే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్ట కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఆయన చిత్రం రూలర్ విషయంలో కూడా అదే జరిగింది. దీంతో బాలయ్య హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కు వెళ్ళాలని నిర్ణయించుకున్నారట. ఇటీవలే బాలయ్య గుండుతో కనిపిస్తున్నారు. అయితే అది ఆయన తదుపరి చిత్రం కోసమే అని అంతా అనుకున్నారు. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం జుట్టు తీసినట్టు సమాచారం. తొందరలో దుబాయ్లో ఈ ప్రక్రియ పూర్తి చేయబోతున్నారని. మరోవైపు ఫిబ్రవరి 15 నుండి బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన తదుపరి చిత్రం సెట్స్ మీదకు వెళ్ళనుంది. గతంలో బోయపాటి జై జానకి నాయక సినిమాను నిర్మించిన మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారు. బాలకృష్ణ కెరియర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా రూపొందనుంది. సింహ లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లోకి ఎంతగా క్రేజ్ వచ్చిందో స్పెషల్గా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి. ఇప్పుడు వారి కాంబినేషన్లో కావడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలోని హీరోయిన్లు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. జూలై 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.